Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. ఈ ఎవరు మాత్రం ఏం చేస్తారులే బేసిక్గా కళ్ళు అలాంటివి అబు చాలా డేంజరస్ అయింది. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ గైస్ అలా ఉంటుంది స్టేటస్ అయితే. సేమ్ యాక్టివ్స్ గైస్ ఆ యొక్క ఫోటో కూడా ఎఫెక్ట్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్ ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడ ఎవరు చేసి ఉండరు, బేసిక్లీ క్రియేట్ అయితే చేశాను. సో చాలా వైరల్ అవుతుంది గైస్ ఆ యొక్క ఎఫెక్ట్ అయితే. సో మన ఇమేజ్కి యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ రేంజ్లో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా యాడ్ చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను గైస్. వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది గైస్. చాలామంది వీడియోకి లైక్ చేయట్లేదు, వీడియోస్ ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో మీరు లైక్ చేస్తే ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ఒక ఎనర్జీ లాగా వస్తుంది గైస్. లైక్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే వన్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గైస్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకు అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి గైస్ మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చింటాను చూసుకోండి గైస్. లింక్ ట్యాప్ ఇచ్చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతున్నాయి గైస్ కింద మీకు జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జాయిన్ మీద క్లిక్ చేసి పైన పిన్ చేసి పెట్టాను అలర్ట్ మోషన్, కైండ్ మాస్టర్ అండ్ ఫోటో ఎడిటింగ్ అని. సో మొత్తం మూడు లింక్స్ ఇచ్చాను, అక్కడ నుంచి అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి గైస్. నేనైతే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మనకు ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ అప్లికేషన్స్ అన్ని ఫ్రీ వర్షన్ గైస్, ఎటువంటి పెయిడ్ వర్షన్ అయితే కాదు. నేను యూజ్ చేసేది కూడా మోడేపీకేనే. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ వర్షన్ గైస్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఈ వీడియోకు సంబంధించిన సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఒకే లింక్ ఇచ్చింటాను చూసుకోండి గైస్. లింక్ ట్యాప్ ఇచ్చండి. లింక్ ట్యాప్ ఇచ్చిన వితిన్ సెకండ్కే మనకు వెబ్సైట్ కనే రీడెక్ట్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి. మన వీడియోకు సంబంధించిన ఆల్మోస్ట్ రెండు ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు సాంగ్ బీట్ మార్క్ డౌన్లోడ్, ఇంకోటి సేక్ ఎఫెక్ట్ డౌన్లోడ్ అండ్ ఇంకోటి లిరిక్స్ వీడియో డౌన్లోడ్ అని మొత్తం మూడు లింక్స్ ఇచ్చింటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్ వీడియో డౌన్లోడ్ చేసి సాంగ్ బీట్ మార్క్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి గైస్ ఓకే. సో క్లిక్ చేసిన వితిన్ సెకండ్కే మీకు వచ్చేసి అలర్ట్ మోషన్ లైక్ రీడెక్ట్ అయ్యేసి గైస్ మీకు ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు ఆల్మోస్ట్ ఇందులో ఏం లేదు, జస్ట్ నార్మల్ ఒక బీట్ సాంగ్ అండ్ నేను ఇచ్చిన ఒక మన లోగో ఓకే. సో నా లోగో కావాలంటే మీరు అలానే పెట్టుకోండి, లేదా మీకు ఇష్టం వచ్చిన లోగైనా మీరు యాడ్ చేసుకోండి ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి ఫస్ట్ బీట్ మార్క్ అడుగు ఓకే. సో ప్లస్ మీ టచ్ చేయండి, ఇక్కడ మనకు మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్ లెక్క వచ్చేసి గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లెక్క వచ్చేసి ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. సో ఆ వీడియో లింక్ చెప్పాను. సో అదే వీడియో మీద టచ్ చేయండి, పైన మనకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా గైస్. త్రీ డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫిల్ కాంపిటీషన్ ఏరియా అనే ఆప్షన్ ఉంది కదా, సో దానికి క్లిక్ చేయండి. సో ఆల్మోస్ట్ మనకు ఫుల్ వర్క్ అదే సెటప్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ బటన్ క్లిక్ చేసి గైస్ వన్స్ నేను ఆ యొక్క ఏదైతుందో సౌండ్ వాల్యూమ్ ఉంది కదా, సో స్టార్టింగ్ వచ్చేసి దానికి ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేసేస్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని నేను మ్యూట్ చేశాను ఓకే. సో ఇప్పుడు మనకు ఈ యొక్క లిరిక్స్ ఎంత లెంత్ ఉన్నాయి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఓకే. పైన ఇక్కడ మనకు చూడొచ్చు 5.28 మిల్లీ సెకండ్ల కానుంచి మన ఫొటోస్ యాడ్ చేయాలి. ప్లస్ మీ టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో గైస్ ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫోటోస్ని అయితే ఇక్కడ యాడ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఓకే. సో ఇప్పుడు ఈ వీడియోని యాడ్ చేశాను కదా, సో వీడియోని డిలీట్ చేసి ఇమేజ్ ఆప్షన్లోకి వచ్చేసి మీ ఫోటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ను సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకే. సపోజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఓకే. సో ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి పైన త్రీ డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ ఫుల్ కాంపిటీషన్ ఏరియా అనే ఆప్షన్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ని ఇంకా ఇలా కావాలంటే మనం జూమ్ చేసుకొని కొద్దిగా ఇంకా మనము స్క్రోల్ అప్ చేసుకోవచ్చు ఓకే. సో ఇక్కడ మనకు కొంచెం ఇక్కడ యారో మార్క్ ఉంది, దాని మీద టచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ను ట్రిమ్ చేయండి. సో ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో గైస్ సేమ్ మళ్ళీ ఆప్షన్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకో ఫోటోను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ఆప్షన్ ఇది కూడా ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ను ట్రిమ్ చేసి పైన త్రీ డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ కాంపిటీషన్ ఏరియా అని ఆప్షన్ ఉంది ఓకే. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గైస్ ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. సో ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ ఒక ఇమేజ్ యాడ్ చేసాం, నెక్స్ట్ ఇక్కడ పెద్ద ఇమేజ్ వస్తుంది, ఒక ఇమేజ్ తర్వాత నెక్స్ట్ పెద్ద ఇమేజ్ వచ్చేస్తుంది, సేమ్ మళ్ళీ చిన్న ఇమేజ్ వస్తుంది, మళ్ళీ ఇంకో చిన్న ఇమేజ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అయిన
పెట్టిన ఫోటోస్ని గైస్ మనము డబల్ అంటే డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ మీద టచ్ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేస్తేనే మనకు ఒక ఫోటో యాడ్ అవుతుంది. ఇంకొక ఫోటో మీద టచ్ చేసి ఆ ఫోటోను మనము ఇలా జూమ్ తగ్గియాలి గైస్. ఓకే, సో ఇక్కడ జూమ్ తగ్గిస్తే మనకు బ్యాక్లో ఉన్న ఫోటో జూమ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఫోటో మీద టచ్ చేసి మన ఫోటోని ఇలా జూమ్ తగ్గించేయండి. ఓకే, సో జూమ్ తగ్గిస్తే ఇక్కడ చూడండి మన ఫోటో అనేది మనకు సెంటర్కు చిన్నదైంది. ఓకే, మినిమం మెయింటైన్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఆ ఫోటోని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంత లెంత్ వచ్చా, నెక్స్ట్ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి, సేమ్ ఆప్షన్. ఇది కూడా ఫిల్ కాంపిటీషన్ ఏరియా. సో చిన్న చిన్న ఫోటోస్ ఉన్న మాత్రం నార్మల్ ఇచ్చేయండి. మళ్ళీ ఇంకోటి ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో, సేమ్ ఆప్షన్. ఇది కూడా ఫుల్ కాంపిటీషన్ ఏరియా ఆప్షన్ ఇచ్చేసి సో స్క్రోల్ అప్ అడ్జస్ట్మెంట్ పెట్టుకుని సేమ్ దీన్ని కూడా ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్. ఇది కూడా మనకు ఫుల్ కాంపిటీషన్ ఏరియా అని ఆప్షన్ ఇచ్చేసి సో ఇంత లెంత్ ఎక్స్ట్రా వన్ అపార్ట్ను ట్రిమ్ చేయండి. సో ఇదే లేయర్ను మళ్ళీ ఇక్కడ ఏదైతుందో ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ యాస్ లేయర్ అని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఫస్ట్ ఇమేజ్ మీద టచ్ చేయండి. ఈ ఇమేజ్ని మళ్ళీ ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా మనకు ఆల్మోస్ట్ మీ వీడియో ఎంత లెంత్ ఉందో, ఐ మీన్ మనకు 27 సెకండ్లు ఉంది గైస్. ఈ 27 సెకండ్లు లెంత్న ఆ యొక్క ఎఫెక్ట్లను అలా డూప్లికేట్ అట్లా చిన్న ఫోటోస్ను అన్నీ యాడ్ చేయండి. నేను ఇప్పుడు కొద్దిగా వీడియోని అయితే స్కిప్ చేస్తున్నా గైస్, ఎందుకంటే ఫోటోస్ యాడ్ చేయడానికి టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక. బట్ నేను కొద్దిగా స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఓకే గైస్, ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేనైతే ఫోటోస్ను అన్నీ కూడా ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేశాను గైస్. ఇక్కడ ఏదైతే పెద్ద ఫోటోస్ ఉన్నాయో ఆ పెద్ద ఫోటో ఇచ్చింది మాత్రం ఇలా డబల్ లేయర్ ఇచ్చేసి ఒక ఫోటో ఫ్రంట్కి ఒక ఫోటో ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేశాను. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సేమ్ యాక్టివిటీస్ మీ ఫోటోస్ కూడా ఇలానే మీరు యాక్టివిటీస్ యాడ్ ఇవ్వాలి గైస్. ఓకే, సో ఈ విధంగా యాడ్ ఇచ్చేసిన తర్వాత గైస్ ఇప్పుడు మనం ఫోటోస్ని యాడ్ చేయడం ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఫోటోస్కి ఎఫెక్ట్లని ఇంపూట్ చేయాలి. ఫోటోస్కి ఎఫెక్ట్లను ఇంపూట్ చేయాలంటే గైస్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ గైస్ నేను ఇచ్చాను కదా, ఐ మీన్ ఆ యొక్క సేక్ ఎఫెక్ట్ లింక్ అని. ఓకే, సో మీ దగ్గర ఇన్పుట్ చేయకుంటే డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ సేక్ ఎఫెక్ట్ లింక్ ఇచ్చాను, లింక్ ట్యాప్ ఇచ్చేయండి, వెబ్సైట్కి వెళ్తుంది, అక్కడ నుంచి సేక్ ఎఫెక్ట్ లింక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, దానికి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కే మళ్ళీ అలర్ట్ మోషన్లోకి రీడెక్ట్ చేసి మీకు 2 సేక్ ఎఫెక్ట్లు వస్తాయి గైస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క ఎఫెక్ట్ చాలా ట్రెండింగ్లో ఉంది గైస్. అది కూడా న్యూ మోడల్, తెలుగులో అయితే ఎవరు చేయలేదు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి గైస్ మళ్ళీ నేను ఇచ్చిన ఏదైతుందో మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ మనకు ఎక్కడైతే స్టార్ట్ అంటే ఐ మీన్ ఆ యొక్క ఎండింగ్లో నుంచి మనకు మన ఇమేజ్ స్టార్ట్ అవుతున్నాయో ఆ ఇమేజ్కి ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ముందుకు వచ్చేయండి. ఇక్కడ పెద్ద ఫోటో వస్తున్నాయి, పెద్ద ఫోటో వచ్చిన ఫోటోకి ఇది వదిలేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో వస్తుంది, సేమ్ ఆప్షన్. ఇది కూడా సేమ్ పేస్ట్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకు బ్యాక్ వస్తే చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ వస్తున్నాయి, వదిలేయండి. ఇంకో ఫోటో, ఓకే, సేమ్ మళ్ళీ దీనికి ఎఫెక్ట్ పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ కొంచెం ముందుకు, మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో. ఓకే, పెద్ద పెద్ద ఫోటో సైజ్ ఏదైతే ఉందో అది మటుకు మనకు వదిలేయాలి గైస్. ఓకే, సేమ్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ అండ్ పేస్ట్ ఎఫెక్ట్. ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ మన వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్న ఇదే లెవెల్లో మీరు అనేది అన్ని అప్లై చేయండి. ఓకే, సో ఈ విధంగా నేను 27 సెకండ్లలో నేనైతే యాడ్ చేస్తున్నా గైస్. మీ తరఫున ఒక్కటే రిక్వెస్ట్, ఇంకా వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. చూడండి లైక్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మన వ్యూస్కి లైక్స్కి. చూడండి మీరే మనకు ఆల్మోస్ట్ అయితే 1000 మంది దాకా చూసినా కూడా అక్కడ 100 అంటే ఐ మీన్ మనకు 100 లైక్స్ అయినా ఇంకా 900 మెంబర్స్ అయితే చేయలేదు గైస్. సో చూడొచ్చు, ప్లీజ్ మీరు లైక్ చేసైనా ఆ యొక్క ఏదైతుందో మెంబర్స్ని కవర్ చేయండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే గైస్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీలైనంతలో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసే దానిని బట్టి మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆల్మోస్ట్ మన ఫోటోస్ని అన్నీ ఇక్కడ ఎఫెక్ట్లను యాడ్ అయితే చేసాము. ఇంకొక ఫోటో, డబల్ ఫోటో ఉంది, డబల్ ఫోటోకి ఎఫెక్ట్లను ఎలా ఇంపుట్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను సేక్ ఎఫెక్ట్ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ను ట్యాప్ ఇచ్చేసి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 2 ఇమెయిల్ వస్తాయి. సో కొద్దిగా మొబైల్ హ్యాంగ్ అవుతుంది, నో ప్రాబ్లం. మీ దగ్గర చిన్న మొబైల్ ఉంటే హ్యాంగ్ అవుతుంది, ఏం భయపడద్దు. సో ఫస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ ఇమేజ్ అయినా కానీ ఫ్రంట్ ఇమేజ్ అయినా కానీ. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి గైస్. ఓకే,
బ్యాక్ వచ్చేసి మళ్ళీ నేను ఇచ్చిన బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసి స్టార్టింగ్ పొజిషన్ అంటే ఐ మీన్ మనం స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా, ఆ యొక్క ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ మనకి ఇక్కడ కిందికి స్క్వైప్ చేయండి. ఓకే, సో కిందికి స్క్వైప్ చేస్తే మన ఇమేజ్లో ఫస్ట్ బ్యాక్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేయండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ మనకు బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. ఓకే, సేమ్ పేస్ట్ ఎఫెక్ట్, సేమ్ మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటోస్ని, సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫోటో అండ్ సేక్ ఎఫెక్ట్, మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ ఆప్షన్ మళ్ళీ అంటే బ్యాక్గ్రౌండ్లో బ్యాకప్ ఉండేది, మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్, సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, సేమ్ మళ్ళీ ఆప్షన్, దీనికి కూడా సేమ్ ఆప్షన్ పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో మీరు ఇది కన్ఫ్యూజ్ కాకుండా యాడ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఓకే, సేమ్ ఆప్షన్ ఇది కూడా పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, సేమ్ మళ్ళీ ఆప్షన్. ఓకే, సేమ్ ఆప్షన్ ఇది కూడా మళ్ళీ కింది ఫోటోను సెలెక్ట్ చేసి సేమ్ ఆప్షన్ పేస్ట్ ఎఫెక్ట్. ఈ విధంగా మనము ఆల్మోస్ట్ మన వీడియో ఎంత లెంత్ ఉందో టోటల్లీ అంత లెంత్న మన ఫొటోస్కి అన్నిటికీ అప్లై అనే చేయాలి గైస్. ఓకే, సో ఓకే ఫైన్. ఇప్పుడు మనకు 27 సెకండ్స్లో మనకు కింద ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ను ఓపెన్ చేయండి. ఓకే, సేక్ ఎఫెక్ట్ను ఓపెన్ చేసి గైస్ ఇప్పుడు మనకు పైన ఉన్నది కదా ఎఫెక్ట్, ఆ ఇమేజ్కి రౌండ్గా మనకు నియాన్ కలర్లో వస్తుంది కదా, సో ఆ ఫోటోను టచ్ చేయండి. ఎఫెక్ట్ ఆప్షన్ లైక్ అలాంటి 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో బ్యాక్ వచ్చేసి నేను ఇచ్చిన బీట్ మార్క్ను మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గాయస్ ఇప్పుడు మనకు అసలైన ట్రిక్ అనేది ఇక్కడే. ఓకే, సో స్టార్టింగ్ ఇమేజ్ పైన ఉండే ఇమేజ్ సెలెక్ట్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో చూడొచ్చు మనకు పర్ఫెక్ట్, ఇక్కడ చూడొచ్చు మనకు ముందు ప్లే చేస్తే వావ్, సో చాలా బ్యూటిఫుల్ గాయస్. లైక్ చేయండి, లైక్ చేయండి, చూడండి ఇంకా నెక్స్ట్ లెవెలే, సో ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళీ ఇంకో ఫోటో, సేమ్ ఆప్షన్ మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ అండ్ 3 డాట్స్ టు పేస్ట్. సో చూడండి ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీడియోస్ అలా ఉంటాయి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన వీడియోని కూడా ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎఫెక్ట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది చూడొచ్చు. ఈ యొక్క ఎఫెక్ట్ను క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ చాలా కష్టపడి డిజైన్ అయితే చేశాను. ఆ లైట్ మోషన్లోనే ఎన్ని ఎఫెక్ట్లు అయితే యాడ్ చేశాను ఈ యొక్క ఎఫెక్ట్కి. సో మీకు సింపుల్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఎటువంటి కష్టం కూడా ఉండకూడదని గాయస్. చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్లు అన్నీ కూడా యాడ్ చేసి మీకోసం ఇస్తున్నాను. మీరు చేసే నా కష్టానికి ప్రతిఫలం మీరు చేసే లైక్ అండ్ షేర్ గాయస్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడితో మనకు ఆల్మోస్ట్ అంతా టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి ఫుల్ హెచ్డీ కావాలి. సో ఇంకా మీరు వెరిఫై చేసుకుంటారా, వెరిఫై కూడా చేసుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెలే వీడియో చెప్తున్నాను కదా. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకేంటి ఫైనల్లీ మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఓకే, సో పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ అవైలబుల్ ఉంటుంది. కింద ఎక్స్పోర్ట్ అని ట్యాప్ ఇచ్చండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. ఓకే, సో గాయస్ వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.